తో తారసపడే అనేక సూక్ష్మ చైతన్య అనుభవాలు. ఈ సంస్కారం యొక్క సూక్ష్మ స్థితి కూడా ఈ అనుభవం ద్వారా సన్నగిలబడినప్పుడు, బలహీనపడినప్పుడు అవి మానసిక స్థితి సంతరింపజేసుకుని మానసిక సంస్కారములుగా వ్యక్తమయ్యే సందర్భంలో ఇదే శరీరం మానసిక శరీరముగా వినియోగించుకుంటుంది మన దేవ చైతన్యం. ఉన్నది ఒకే ఒక చైతన్యం. ఈ జీవ చైతన్యము మానసిక చైతన్యానుభవంలో వ్యక్తమైనప్పుడు, నిన్ను నిలిపినప్పుడు, దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్. ఒకటి ఇన్సైట్ అండ్ ఇల్యూమినేషన్, టూ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ గురించి మేరకు ప్రస్తావించారు. ఇన్సైట్ అంటే ఏంటి? అంతర్దృష్టి. ఎంతవరకు నీ దృష్టి అంతర్ముఖమై ఉంటుంది? ధ్యాన సాధన గురించి చెప్పారు, డివైన్ థీమ్ యొక్క ధ్యాన సాధన. తాను సర్వోన్నతుడై పురుషోత్తముడిగా మానవాత్మలు అందరినీ ఉద్ధరించడానికి అవసరముగా తన యొక్క దైవీ జ్ఞానాన్ని ఈ సందేశం రూపంలో అందజేసినప్పుడు దానిని అనుభవముగా పూర్తి ఎరుకతో వ్యక్తం చేసుకోవడానికి అవసరమైన ఒక వినూత్నమైన ధ్యాన సాధన. అది ధ్యానము కాదు, సాధన కాదు, ఇన్ రియాలిటీ. కానీ ఆయన సూచించిన విధంగా మనం ప్రాక్టీస్ చేయకపోతే, అభ్యాసం చేయకపోతే, సత్యానుభవం పొందినటువంటి సద్గురువు ఇచ్చిన మెలకువలతో మనం కృషి చేయకపోతే చాలా జటిలమైంది. బట్ ఇఫ్ వి ఆర్డెంట్లీ ఫాలో ది స్ట్రైట్ టిప్స్ గివెన్ బై మెహర్ బాబా అండ్ సద్గురు మహారాజ్, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ బ్రీదింగ్ అవర్ ఎయిర్, ఇన్హేలింగ్ అవర్ ఎయిర్. మనకి ఎంత సహజంగా మనం శ్వాస పీల్చుకుంటే అంత సహజంగా ఆ స్థితులన్నీ ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా సద్గురువు అన్ఫోల్డ్ చేస్తూ ఉంటారు. ఆ అన్ఫోల్డ్ చేస్తున్నప్పుడు నీకు ఎరుపు కావాలి, నీ చైతన్యంకి ఎరుపు కావాలి. ఇక అంతర్దృష్టి ద్వారా నీ ఎరుక చైతన్యం యొక్క పరిధికి నీ ధ్యానం యొక్క అంతర్ముఖత్వంలో సద్గురు ప్రసరింపజేసినప్పుడు ఈ చైతన్యంపై ముద్రితమై ఉన్న సంస్కారములకు అజ్ఞత, అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానము వ్యక్తమైనప్పుడు మనం జ్ఞానయుతంగా ఇదే సత్యము నిత్యమనే భ్రమతో ఇది జ్ఞానం అనుకుంటున్నాం. కానీ అది కేవలము అజ్ఞానము, అది లేమితనమే స్వభావముగా కలిగినటువంటి లేమిని వ్యక్తం చేసే సంస్కార ప్రవృత్తులుగా మనం అనుభవిస్తున్నాము అనేది గుర్తింపబడుతుంది అంతర్దృష్టి యొక్క అవగాహనలో, ఎరుకలో. అంటే అజ్ఞానం అనేది నీ ఒక్కడికి సంబంధించింది కాదు, అక్కడ ది అవేర్నెస్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ గెట్స్ ఎక్స్పాండెడ్ అన్లిమిటెడ్లీ, విచ్ ఎంబ్రేసెస్ ది ఇగ్నోరెన్స్ దట్ బైండ్స్ ఆల్ ది సోల్స్ టు ది ఇల్యూజనరీ క్రియేషన్. అజ్ఞానము అజ్ఞానముగా తెలుసుకున్నటువంటి జ్ఞానం ఆ ఎరుక, అది అంతర్దృష్టి. ఇటువంటి స్థితిలో ఉన్న పిలిక్రిం పురోగామి హీల్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ ది మోస్ట్ సబ్లైమ్ స్పిరిచువల్ స్టేట్ కాల్ కైలాష్ ఇన్ హిస్ అపోర్డ్ జర్నీ ఇన్ ది నెక్స్ట్ స్టెప్. అక్కడ ఈ దిస్ ఇన్సైట్ ఈజ్ రిప్లేస్ బై ఇల్యూమినేషన్. ఏ నీ చైతన్యం యొక్క ఎరుకని నీవు పొంది ఉన్నావో జీవ చైతన్యముగా, ఈ జీవ చైతన్యం యొక్క జీవత్వ స్థితిని పరిపోషించే అజ్ఞానము అజ్ఞానముగా నీవు గుర్తించావో ఆ ఎరుకలో ఈ జీవ చైతన్యము జీవత్వ స్థితిని అధిగమించి ఇది ఏ అనంత అచైతన్యంలో భాగమై ఉన్నదో, అనంత అచైతన్యం అంటే మహాసాగర సదృశ్యమైన పరమాత్మ అనుభవానికి సంబంధించిన అనంత దైవీ చైతన్యం యొక్క ఆధారముతో పరిపోషింపబడుతున్న అనేకానేక కౌంట్లెస్ డ్రాప్ సోర్స్ ఇన్ ది ఓషన్, వీటన్నిటి పరంగా వ్యక్తమవుతున్న అనుభవ స్థితులకు ఆధారమైనటువంటి అనంత అచైతన్యము. ఈ అనంత అచైతన్యము యొక్క ఎరుకతో అనంత అచైతన్యముగా నీవు నిలిచి ఉన్న సందర్భంలో ఒక అద్భుతం చేస్తారట. ప్రభు యొక్క సంకల్పంతో సద్గురువు
He changes the angle of your vision. Ekkada neelone nee antarayamlone anta varaku nee antardrushti dwara nee eruka poortiga nee chaitanyam pai prasarimpabadi aa jeevatva sthiti sambandhina ajnanam neevu poortiga telusukunna sandarbhamlo sadguru nee yokka erukane deeni prasarimpajeyali ika aa vyakti deeni telusukovali chaitanyam yokka poorti erukunu pondi unnadu దేని తెలుసుకోవాలి? ఈ అచైతన్యం యొక్క స్థితిగతులు అంతా అధిగమించాడు. అయితే ఈ అచైతన్యాన్ని సహితం పరిపోషించే ఈ అచైతన్యం సహితం దేనిపై ఆధారపడి ఉన్నదో ఆ అనంత దైవీ చైతన్యం ఎడల ఈ వ్యక్తి యొక్క ఎరుకని ప్రసరింపజేసేటప్పటికీ ద పిల్గ్రిమ్ బిగిన్స్ టు సీ గాడ్ ఫేస్ టు ఫేస్, ముఖాముఖి భగవంతుణ్ణి అనంత దైవీ చైతన్య స్వరూపుడిగా దర్శనానుభవం పొందుతూ హి సఫర్స్ ఫ్రమ్ అన్బేరబుల్ ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫర్ యూనియన్ విత్ గాడ్. హీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్ లాంగింగ్. ఎక్కడ చూసినా చైతన్య స్వరూపుడైన భగవంతుడే సర్వములోను సమస్తములోను, కానీ తాను అనంత అచైతన్యమే అయి ఉన్నాడు కాబట్టి ది లాస్ట్ అబ్స్టకిల్ ఇట్ ఈస్ నాట్ పర్మిటింగ్ హిమ్ or it is not allowing him to see that God as reality in himself. He is not able to see himself as God, but he is able to see everything as God. ఇది ఒక ఆస్పెక్ట్, ఆరవ చైతన్య భూమికి సంబంధించినట్టు ఒక ఆస్పెక్ట్గా తెలియజేశారు. మేర్ బాబా యొక్క తత్వంలో ప్రతి చైతన్య భూమికలో ఒక మజూబియత్ స్టేట్ ఉంటుంది, ఒక సాలిక్ స్టేట్ ఉంటుంది. మజూబిత్ స్టేట్ అంటే ఆ భూమికి సంబంధించినటువంటి అనుభవ స్థితుల్లో నిమగ్నమై అబ్జర్వ్ అయిపోయి ఉంటాడు. సాలిక్ అయితే ఆ స్థితులు అన్నిటి యొక్క పరిజ్ఞానం పూర్తి ఎరుకతో తాను అన్యముగా ఉండి సాక్షిత్వంగా ఉండి వినియోగించగలిగే సమర్థత కూడా కలిగి ఉండొచ్చు. అటువంటి మజూబియత్ స్టేట్ ఆఫ్ సిక్స్త్ ప్లేన్ ఈజ్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బై ది పిల్గ్రిమ్. At the same time, you have got salic state of the sixth plane also. Aa salic state lo unnatuvanti anubhava sthitilo unna vyaktikarane kailash annaru meher babu. Atuvanti kailash ekkada undi? Brahma lokamlo undi aa anubhava sthiti. Yevadi kailash yokka anubhava sthiti yokka visesham ante he obtains mastery over all the feelings of the gross, subtle and mental conscious souls. He creates or restricts any feeling of any gross or subtle or mental conscious soul. Ante functioning aspect ikkada anubhavamu dantlo absorb ayipoyi untadu. He is confined with the binding of that enchantment of Godhood. కానీ దాన్ని అధిగమించినటువంటి స్థితిలో ఎరుక పొంది ఉన్నటువంటి స్థితిలో ఈ చైతన్యం యొక్క ఎరుక ఏం చేస్తుందంటే అన్యత్వం ఇస్తుంది, తాదాత్మ్య చెందనివ్వదు. సో హీ బికమ్స్ మాస్టర్, హీ గెయిన్స్ కంట్రోల్ ఓవర్ ది ఫీలింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హార్ట్స్ అండ్ హీ విల్ హ్యావ్ ఆల్సో ది కెపాసిటీ టు డైరెక్ట్ ది రిలీజ్ ఆఫ్ pure emotion of the mind through the intense feeling of the heart. ఇది పదాల్లో చెప్పుకుంటూ ఉంటే ఏం తెలియబడుతుంది? ఇమోషన్ ఇది మోస్ట్ పవర్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మైండ్ మనకి తెలియబడతాం. వేరస్ ఫీలింగ్ ఇది మోస్ట్ ఇంటెన్స్ సెక్షన్ ఆఫ్ ది హార్ట్. ఎవరికైతే ఈ హృదయ అనుభూతి అనుగ్రహింపబడిందో ధ్యాన సాధన ద్వారా అంతర్ముఖత్వ స్థితి పొందినటువంటి వ్యక్తిలో పూర్తి ఎరుకతో ఈ మనస్సు యొక్క స్వరూప స్వభావం ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా మారినదో అప్పుడు ఈ మనస్సు స్థాయి హృదయం వ్యక్తమైనప్పుడు హృదయం ద్వారా మనకి తెలియబడే అనుభూతి ఫీలింగ్ ఫీలింగ్ ఆఫ్ ఆల్ యువర్ టెండెన్సీస్ మెంటల్ టెండెన్సీస్ అటువంటి అనుభూతి
ఎప్పుడైతే నీవు పొంది ఉంటావో దాన్ని ప్రేమానుభూతిగా ఎవరికి అనుగ్రహింపబడుతుందో ఆ వ్యక్తులు నిజంగా మేర్భవ వంకించిన రీతిలో దైవమును ప్రేమించగలరు. ఎక్కడ జరుగుతుంది అది? ఆరవ చైతన్యం భూమిలో కైలాస అనుభవిస్తుంది. ఇంకోటి చెప్పారు, ది పిల్గ్రిమ్ ఆఫ్ ది సిక్స్ ప్లేన్ సీస్ ది ఓషన్ ఆఫ్ నథింగ్. ఎందుకంటే హీఈస్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్. వేరే కైలాష్ అనుభవస్థితిలో ఉన్నటువంటి సాలిక్ ఆ స్థితిలో హీ సీస్ ది ఓషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ విచ్ కంటైన్స్ ఓషన్ ఆఫ్ నథింగ్ విత్ ఇన్యూమరబుల్ డ్రాప్ సోల్స్ ఆఫ్ ది ఓవర్ సోల్ ఆర్ గాడ్. అంత వ్యత్యాసం ఉంటుంది. అటువంటి అనుభవస్థితికి చేరి ఉన్నటువంటి కైలాష్ అనబడే పీరిగా వ్యవహరింపబడే వ్యక్తి ఆ అనుభవం కూడా పరిమితమైనదే. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ది రెయిల్మ్స్ ఆఫ్ ఇల్యూజన్, లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఇల్యూజన్. ఎస్ ఎన్స్టోన్స్ హిమ్సెల్ఫ్ ఆన్ ది పినకిల్ ఆఫ్ ది హి స్పిరిచువల్ జర్నీ. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏ అనుభవ శిఖరం అయితే ఉందో ఆ శిఖరాగ్రాన్ని అధిరోహించి ఉన్నటువంటి మహనీయుడు. మేరప్రభు మిమ్మల్ని ఇల్యూజన్ నుంచి అధిగమింపజేసి ఇల్యూజన్గా మీ మేల్కొల్పే అనుభవంలో మీ చేత అనుభవింపజేసి రియాలిటీలో మిమ్మల్ని మేల్కొల్పుతాను అన్నప్పుడు వాట్ ఈస్ ద కైలాస్ స్టేట్ ఇన్ రియాలిటీ? దిస్ ఈస్ వాట్ దట్ జెంటిల్మెన్ దట్ ప్యూర్ సోల్ వాజ్ ట్రైంగ్ టు ఎక్స్ప్రెస్ యెస్టర్డే. కైలాసము శివాత్మని యొక్క ఆవాసం. ఆ శివాత్మ ఎక్కడ అని హీ వాజ్ సెర్చింగ్ అటాప్ ది హిల్ యెస్టర్డే. ది మూమెంట్ హీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మన మెహర్ బాబా యొక్క దక్షిణామూర్తి పోస్టర్ ముందు ఆ ఫోటో ముందు నిలబడేటప్పటికి హీ వాజ్ డ్రాన్ ఇన్ టు దట్ సైలెన్స్. అండ్ ఆఫ్ కోర్స్ దట్ వాజ్ హిస్ పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్. నా మెహర్ బాబా తత్వరీత్యా ఈ అనుభవ స్థితిలో ఉన్నటువంటి ఆరో చైతన్య భూమిక అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ అనంత అచైతన్యము ఏ అనంత దైవీ చైతన్యమును భగవంతునిగా దర్శిస్తూ ఆ భగవంతునిలో విలీనమైపోవాలి అనే తీవ్ర తపనతో పరితపిస్తూ ఉంటారో దాని యొక్క ప్రతిఫలంగా ఆ అనంత దైవీ చైతన్యం యొక్క ఆకర్షణలో ఈ అనంత అచైతన్యము విలీనమైనప్పుడు ఒకటైపోయినప్పుడు హీ లూజెస్ హిస్ ఐడెంటిటీ. బికాస్ దేర్ ఈస్ నైదర్ అన్కాన్షియస్నెస్ నాట్ డివైన్ కాన్షియస్నెస్. అనంత దైవీ చైతన్యం అంటే అచైతన్యం ఆధారంగా ఉన్నది. ఇక్కడ అచైతన్యమే అనంత దైవీ చైతన్యంలో విలీనమైపోయినప్పుడు ఈ దైవీ చైతన్యం దేనికి ఆధారమై ఉండాలి? అంచేత ఇట్ డజన్ పెర్ఫార్మ్ ది ఫంక్షన్ ఆఫ్ దట్ ఇన్ఫినిట్ డివైన్ కాన్షియస్నెస్ విచ్ ఈస్ ది బేసిస్ విచ్ నరిషెస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్ఫినిట్ నథింగ్నెస్. ఎప్పుడైతే అది ఒక్కటైపోయి ఉన్నదో దట్ వన్ ఇండివిజిబుల్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. అనంత చైతన్యము ఆదిలో ఎరుపు లేకుండా ఉన్నది, ఇప్పుడు పరిపూర్ణముగా అనంతమై ఉన్నది. ఏ స్థాయి యొక్క అనంతత్వమును అణువింపు చేయడానికి వ్యక్తమై ఉన్నది? భగవంతుని యొక్క అనంతమైన శాశ్వత దైవీ అస్తిత్వాన్ని ఎరుకుతో అణువింపు చేయడానికి సంసిద్ధమై ఉన్నది. అటువంటి ఈ అనంత చైతన్యం యొక్క ఎరుకలో అది మహాచైతన్యముగా నీకు సద్గురువు మలచి అనుగ్రహింపజేస్తారు. ఆ మహాచైతన్యమే సూపర్ కాన్షియస్నెస్. ఎందుకంటే మేల్కొంటున్నటువంటి సర్వోన్నతుడైన అవతార స్థితి యొక్క అస్తిత్వము మేల్కొన్న స్థితిలో ఆయనకి ఎటువంటి చైతన్య స్థితి కావాలి? సర్వోన్నతుడిగా ఆయన వ్యక్తం కావాలంటే అటువంటి చైతన్య స్థితిని సూపర్ కాన్షియస్నెస్గా అనుగ్రహించినప్పుడు గురుదేవులు తెలియజేశారు అటువంటి సూపర్ కాన్షియస్నెస్ యొక్క ఆధారంతో తాను ఎక్కడ ప్రప్రథమంగా తన సెవెంత్ త్రినివాసం ఏర్పరచుకుంటాడు, ఏది చివరిలో తాను అధిగమించి ఈ డివైన్ థ్రెషోల్డ్లోకి ఎంటర్ అయ్యాడో, ఏ హృదయాన్ని ఆయన అధిగమించి దాంట్లోకి ఎంటర్ అయ్యాడో ఆ హృదయంలో ప్రవేశిస్తాడు. అండ్ హీ ఎన్స్కాన్సెస్ హిమ్సెల్ఫ్. అది దైవీ అనుభవానికి సంబంధించినటువంటి కైలాసము.
అక్కడ ఏముంటారు? శివాత్మలు, సద్గురువులు. ప్రతి అవతార యుగంలో అవతార వ్యక్తీకరణకి, అవతార కార్యక్రమానికి జీవనాడిగా ఉన్నటువంటి పల్స్ ఆఫ్ ది అవతార్ సప్తర్షులు, మహర్షులు, అటువంటి వారంతా ఉంటూ ఈ మానవాళిని ఉద్ధరించడానికి అవసరమైనటువంటి కార్యక్రమంకు అవసరమైన ప్రేరణ, సహాయ సహకారములు అందిస్తూ ఉన్నటువంటి వారి ఆవాసము, వారి యొక్క దైవీ శిక్షణ ద్వారా నిర్వహింపబడేదే ధ్యాన శిబిరము. శిబిరము అంటే హూఎవర్ ఈస్ ఎలిజిబుల్ టు గెట్ అవేకన్ వన్ ఆస్పెక్ట్. ఇక అవతార మహర్ చైతన్యానుగ్రహ ప్రసన్నలో ఎలిజిబిలిటీ లేదు, ఇన్ఎలిజిబిలిటీ లేదు. హూఎవర్ కమ్స్ ఇన్ టు ది ఫోల్డ్ హీల్ బి గివెన్ దట్ ఆపర్చునిటీ. అవకాశం ఇచ్చినప్పుడు సంసిద్ధత, అర్హత ఇవ్వబడేది, ఇచ్చేది సద్గురు ఆయన యొక్క కార్యక్రమం ద్వారా. సో ఆ విధంగా ధ్యానంలో నిమగ్నమై ఈ ఆంతరిక శిక్షణ ద్వారా ఆధ్యాత్మిక అత్యున్నత స్థాయి అనుభవాన్ని పొంది ఈ దివ్యత్వానుభవంలో మేల్కొనడానికి అవసరంగా ఈ శివాత్మలందరూ వారి యొక్క దివ్యానుభవాన్ని పురస్కరించుకుని అందిస్తున్న శిక్షణ, శిక్షణ ఇవ్వడానికి ఎవరు కావాలి కదా సమర్థవంతుడు. వీరందరికీ అధిపతి సద్గురువు. ఈ సద్గురువుల ఇప్పుడు మనకి సద్గురు సార్వభౌముడే ఇన్ ది స్టేట్ ఆఫ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. వెన్ ఎవర్ అవతార్ కమ్స్ అమిడ్స్ట్ మ్యాన్ కైండ్, హీ ఎన్స్కాన్సెస్ ఆన్ ది సీట్ ఆఫ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. ఆ దైవీ సింహాసనాన్ని అధిరోహిస్తారు. ఎక్కడ ఉన్నది అది ఆ కైలాస స్థితి? ఆ దైవీ సింహాసనం అనేది ఎక్కడ ఉన్నది? ఎక్కడ అధిరోహించి ఉన్నారు సద్గురువు? నీ ఆధ్యాత్మిక హృదయము, ఏ ఈ త్రికోణాంతర్గతమైనటువంటి అవతార అస్తిత్వంకు సంబంధించిన అవతార మెహర్ చైతన్యము కేంద్రమై ఉన్నదో దీనిని పర్యవేక్షిస్తూ ఇది ఎవరికి, ఈ అనుగ్రహాన్ని ఎవరికి ప్రసరింపజేయాలని సద్గురువు కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఆ సద్గురువు ఈ సహస్రారంపై ఆ దైవీ సింహాసనాన్ని అధిరోహించి ఈ కైలాస స్థితిని అంతటిని, ఈ కైలాసంకు సంబంధించినటువంటి అనుభవ జ్ఞానాన్ని నీ దైవీ, నీ ఆత్మ విజ్ఞానముగా అనుగ్రహించడానికి ఏర్పాటు చేసినటువంటి ధ్యాన శిబిరం ఇంతటి మహత్తరమైన కేంద్రము సద్గురు యొక్క కార్యక్రమంలో కల్మినేషన్ సప్తమ సోపానముగా మనకి తెలియబడుతూ ఉంటుంది. దిస్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ యూనివర్సల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ రియల్ అవేకనింగ్. ఇక ఈ రియల్ అవేకనింగ్ ఏమిటో, యూనివర్సల్ స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏమిటో, ఈ యూనివర్సల్ స్పిరిచువల్ అవేకనింగ్కి సంబంధించినటువంటి అనుభవ స్థితిలో వ్యక్తి మేల్కొన్నటువంటి వ్యక్తి, మేల్కొల్పినటువంటి సద్గురు యొక్క పర్యవేక్షణలో ఎటువంటి ఉన్నతోన్నతమైన దైవీ చేసిన స్థితిని తాను సంప్రాప్తింపజేసుకోవాల్సిన అవసరం ఉండదో, అది ఎలా సంప్రాప్తం అవుతుందో ఈ కార్యక్రమం ద్వారా ఈ విషయాలు రేపు తెలియజేసుకుందాం. తద్వారా అవతార పురుషుని యొక్క దివ్యత్వ వైభవము, ఆ అవతార అస్తిత్వము సద్గురువుగా వ్యక్తమై, ఆ మెహర్ చైతన్యమే ధరించి ఉన్నటువంటి సద్గురువుగా వ్యక్తమై ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా పరిపూర్తి చేస్తున్నారో దాని యొక్క దైవీ ప్రతిఫలాల్ని ప్రతి ఒక్క మానవాత్మపరంగా అది ప్రతిఫలింపజేయాలి, ఫ్రక్టిఫై చేయాలి. అది ఆయన కార్యక్రమ ఉద్దేశం. ఈ విషయాలన్నీ రేపు ప్రస్తావించుకుంటాం. జయ బాబా.